సుజలాం సుఫలాం వందే మాతరం. సు అనే పదం లేదు ఇప్పుడు, జలాలు ఇంకా కొద్దిగా మిగిలి ఉన్నాయి. ఇది మన దేశం పరిస్థితి కాదు, మొత్తం ప్రపంచ పరిస్థితిగా తయారైంది. దీనికి మూల కారణం ఒక్కటే, మనం తింటున్న ఆహార పదార్థాలు. గడిచిన 40-50 సంవత్సరాల్లో మన ఆహార సంస్కృతి ఏకరీతి సంస్కృతిగా మార్చి వాణిజ్యీకరణ వైపు వెళ్ళి ఆర్థిక విధానాలు, ఆర్థిక మాదిరిల్ని మన ఆహార సంస్కృతికి జోడించుకున్న ఈ పాశ్చాత్య బహురాష్ట్రీయ కంపెనీల ఒక యాజమాన్యతలో ప్రపంచపు ఆహార భద్రతే చాలా భయంకరంగా దెబ్బతినబడింది. అంటే ఫుడ్ సెక్యూరిటీ ఆఫ్ ద వరల్డ్ ఈజ్ అట్ స్టేక్. ఇంకా వచ్చే 20-30 సంవత్సరాల్లో మనం వెళుతున్న దారిలో మనం తయారు చేసుకుంటున్న ఆహార పదార్థాలని ఇదే విధంగా తయారు చేసుకొని ముందు భవిష్యత్తు తరాలు ఆహారాన్ని ఒదిగించుకోలేవు, ఇందులో రెండో మాట లేదు. ఈ విషయాన్ని WHO నుంచి, IMF నుంచి, పెద్ద పెద్ద సోకాల్డ్ అగ్ర రాష్ట్రాలు, ప్రతి ఒక్క గవర్నమెంటు, ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క దేశపు గవర్నమెంటు, అది కమ్యూనిస్ట్ కంట్రీ కావచ్చు, క్యాపిటలిస్ట్ కంట్రీ కావచ్చు, ఇన్ బిట్వీన్ టెర్రరిస్ట్ కంట్రీస్ కావచ్చు, లేకపోతే వాటెవర్ కంట్రీస్ యు కాల్, ప్రతి ఒక్క దేశపు ప్రభుత్వం చాలా జాగ్రత్తగా గంభీరంగా ఆలోచించిన విషయం, ఆలోచించాల్సిన విషయం ఈ ఆహార భద్రత. కానీ మనం ఈ విషయాల్ని పక్కకు పెట్టి ప్రకృతిని సంరక్షించాల్సిన సమయాన్ని మనం ప్రకృతిని విధ్వంసం చేసేదానికి ఉపయోగిస్తున్నాం. మీరు అనుకుంటున్నట్టు ఇల్లు కట్టుకుంటున్నాం, రోడ్లు వేస్తున్నాం, ఇది చేస్తున్నాం, అది చేస్తున్నాం, దానివల్ల మనకు ఇబ్బందులు కలుగుతున్నాయని ఒక రకమైన అపోహలో మానవ జాతి ఉంది. కానీ నిజమైన కారణం మనం ప్రతిరోజు తింటున్న పదార్థాల వల్ల ఈ ప్రకృతి నాశనం అవుతుందని ఇంతవరకు వేలు పెట్టి ఇది ఇంతే, ఇంతకంటే ఏమీ లేదు అని ఒప్పుకొని చెప్పవలసిన ఈ శాస్త్రజ్ఞులు, విజ్ఞానులు కూడా ఈ విషయాన్ని గట్టిగా నోరు విప్పి చెప్పకపోవటం వల్ల ఈ అనాహుతం, దురంతం ఇంకా ఎక్కువ అయ్యేదానికి ఆస్కారం జరుగుతూ వస్తోంది. ఈ విషయాన్ని ప్రజలందరూ గమనించాలి. అంటే మనం ప్రతిరోజు తింటున్న పదార్థంలోనే ప్రకృతి విధ్వంసం అవుతుంది, ప్రకృతి విధ్వంసంతో పాటు మన ఆరోగ్యాలు కూడా పాడవుతూ వస్తున్నాయి. అంటే నేను సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం అంటే, ఇప్పుడు చిన్న పాప వచ్చింది, ఆ పాపకు గుండెలో రంధ్రం ఉంది, ఒక్క కోణంలో పడుకున్నప్పుడు అమ్మాయి బ్లూగా మారిపోతుంది, దీనికి సర్జరీ తప్పితే వేరే దారి లేదు అని సర్జరీ చేసిన తర్వాత కూడాను మళ్ళా అమ్మాయి బ్లూగా మారుతోంది అని వచ్చిన కేసులకి అరికలు, సామెలు తినిపించి గంజి, దోసకాయ, సొరకాయ, గుమ్మడికాయ రసాలని తాగించి 3 సంవత్సరాల పాప జస్ట్ 3 నెలల క్రితం తీసుకొచ్చారు. ఈ ఆహార పదార్థాలతో ఆ అమ్మాయికి 3 నెలలు ఈ రసాలు, ఈ గంజి తాగించడం మొదలుపెట్టిన తర్వాత ఇప్పుడు అమ్మాయి ఏ యాంగిల్లో పడుకున్నా కానీ బ్లూ కాకుండా రాత్రంతా నిద్రపోతూ, ఇంతవరకు రాత్రంతా నిద్రపోయిన రోజు లేకుండా ఉండింది ఆ అమ్మాయికి. అంటే నిద్రపోతున్నప్పుడు ఏ యాంగిల్లో ఎలా తిరుగుతారో ఎలా తెలుస్తుంది? మీకు ఎంత టెక్నాలజీ ఉన్నా కానీ ఇలా పట్టేసి కట్టేసి పెడేస్తామా? పిల్లలు అది, పెద్దవాళ్ళు అయితే పర్వాలేదు అడ్జస్ట్ చేసుకుని ఇలాగే పడుకుందాం అనుకోవచ్చు. అంటే మనం సృష్టిస్తున్న అవాంతరాలు ఎలా ఉన్నాయి అని ఆలోచించేదానికి చెప్పేదాన్ని మీకు ఉదాహరణ చెప్తున్నాను. ఇలాంటి భయంకరమైన స్థితి, ఆ అమ్మాయి స్థితి ఎలాగుందో
అంతకంటే భయంకరంగా మన భూమండలం పరిస్థితి ఉంది అని మనం ఆలోచించదగిన సమయం ఆసన్నమైంది అని గుర్తించలేని ప్రజ్ఞారహిత స్థితిలో మానవ జాతి ఉంది అని గట్టిగా వేలెత్తి నోరు చించుకొని గడిచిన 15 సంవత్సరాల నుంచి నేను చెప్పుకుంటూ వస్తున్నాను. దానికి మూలంగా కారణం ఇంతే, మనం తయారు చేస్తున్న ఈ బియ్యము, గోధుమలు, చక్కెర, పాలు, గుడ్లు, మాంసం. ఎందుకంటే ఈ పదార్థాల ఉత్పాదనకి ప్రకృతి సహజ సంపత్తుల్ని మనం దరోడా చేస్తున్నాం. ఎక్కడా ట్యాక్స్ కట్టడం లేదు, ప్రకృతికి ఎవరు ట్యాక్స్ కట్టలేరు. ఈ గవర్నమెంట్ అయితే ఒక వెహికల్ని రోడ్డు మీదకి తీసుకురావాలంటే 10 లక్షల రూపాయలు ఆ వెహికల్ అయితే 3 లక్షల రూపాయలు తన ఖజానాలో ఫస్టే వేసుకుంటుంది. ఆ 3 లక్షల కక్కుర్తికి రోడ్ల మీద 100,000 లక్షల వాహనాలని ఇలా సంవత్సరం విడుదల చేస్తుంది. ఉన్న రోడ్లు రోడ్లలాగే ఉన్నాయి, కావాలంటే కొద్దిగా వెడల్పు చేస్తామని ఉన్న చెట్లను నాశనం చేసి ఇంకా కొద్దిగా 4 లేన్లు కట్టిస్తారు. కానీ 4 లేన్లు కాదు, 12 లేన్లు కట్టించినా మీ ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ బాగా కావట్లేదు, వీలు కావట్లేదు. ఎందుకంటే ఇలా 3 లక్షల కక్కుర్తితో ఒక్కొక్క వాహనాన్ని వారం వారం ఒక్కొక్క చిన్న ఆర్టీఓ జోన్లు 300-400 వెహికల్స్ని వారం వారం రిజిస్టర్ చేస్తూ ఉంటే ఎక్కడైతే ప్రాబ్లమ్ని అరికట్టాలో అక్కడ అరికట్టేదానికి వీలు లేకుండా పోయింది ఆర్థిక విధానం, ఆడలిత నిర్ధారాలు. అంటే ఏమిటయ్యా ఆహారం గురించి మాట్లాడు, సంపూర్ణ ఆరోగ్యం గురించి మాట్లాడామంటే ఇలాంటివన్నీ మాట్లాడుతున్నామని మీరు ఆలోచించవచ్చు. కానీ ఇవన్నీ ఒకదానికి ఒకటి అంటుకొని ఉన్నాయే. వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారు? ఈ రిఫైన్డ్ ఆయిల్స్, ఈ ఆయిల్ కంపెనీస్ తమ ఆయిల్ని రోజు ప్రపంచం అంతా వాడాలంటే ఇలా కార్లు ఒకరి మీద ఒకరు పడి తిరుగుతూ ఉండాలన్నమాట. ఆ ఫైనాన్షియర్స్ కార్లను ప్రొడ్యూస్ చేయటం, ఆ కార్లు ప్రొడ్యూస్ చేసిన వాళ్ళు కార్లను అమ్మాలనుకోవటం, సబ్సిడీలు తీసుకురావటం, గవర్నమెంట్ మీద ఒత్తిళ్లు తేవటం, ఇలా సిటీల మీద ఈ వాహనాలు అనే రాక్షసుల్ని వదలటం. మనం దాంట్లో మన పర్సనల్ స్పేస్ అనుకొని బుడుబుడుబుడని తిరగటం, ఇవన్నీ వాళ్ళు ఎందుకు వాడుతున్నారు? అలా ఆ ఆయిల్ను వాడించాలంటే మీరు ఇవన్నీ చేయాలి. ఆ వాడించిన ఆయిల్ నుంచి వచ్చే త్యాజ్య పదార్థాలని మళ్ళా డబ్బులు చేసుకోవాలని రిఫైన్డ్ ఆయిల్స్ చేయటం, ఆయిల్స్ని మళ్ళా మీ వంటగదుల్లోకి తోయటం, ఆ ఆయిల్స్ని వాడటం వల్ల మీకు వచ్చిన రోగాల సంఖ్య ఎక్కువ కావటం, నో ప్రాబ్లం మళ్ళీ ఇంకో కొన్ని మందులు తయారు చేస్తామని ఇంకా మందులు తయారు చేయటం, ఇలా ఒకదానికొకటి అన్నీ అంటగట్టుకొని మూటగట్టుకొని సమగ్రంగా మొత్తం భూమండలాన్ని నాశనం చేస్తుందని మనం విశ్లేషణ చేసుకోకపోవటం, ఇవన్నీ కారణాలు ఆ చిన్న పాప గుండెలో పుట్టకముందే రంధ్రం ఉంది అని. రంధ్రం అయితే పర్వాలేదు, బుద్ధిమాంద్య పిల్లలు. గుండెలో రంధ్రం అయితే బుద్ధి రక్తం సరిగ్గా లేదు, బుద్ధిలోనే ఆ మెదడులోనే ఇబ్బందులు అవుతే, ఆ సిపియు తయారు కావటమే తప్పవుతే బుద్ధిమాంద్య పిల్లలు పుడుతున్నారు. ఈ బుద్ధిమాంద్య పిల్లల్ని చూసుకోలేక బుద్ధి ఉన్న తల్లిదండ్రులు బుద్ధిమాందులు అవుతున్నారు. ఇదంతా ఒకదానికొకటి కొంకీల్లాగా అంటుకొని ఉంది. సమగ్రంగా మనం విశ్లేషణ చేసుకోకపోవటం వల్ల ఈ ఇబ్బందులు జరుగుతున్నాయి. ఎందుకంటే ఆడలిత నిర్ధారాలు, ఆర్థిక విధానాల మీద మన నిర్ణయాలు నిర్ధారాలు జరుగుతున్నాయి. ఎక్కడ మనం పప్పులో కాళ్ళు వేస్తున్నాం? పప్పు అంటే జ్ఞాపకం వచ్చింది, ప్రోటీన్లు కావాలి ప్రోటీన్లు కావాలి అని అందరూ మాంసంలో ప్రోటీన్లు ఎక్కువ ఉన్నాయనుకుంటున్నారు. మాంసంలోకి ప్రోటీన్ ఎట్లొచ్చిందని ఎవరు చెప్పట్లేదు. ఎందుకంటే సోకాల్డ్ ఎంబీబీఎస్ ఎండీ డాక్టర్లు కూడాను ప్రోటీన్ అంటే మాంసం అనే స్థితికి దిగజారిపోయారు. ప్రోటీన్లు మాంసంలో లేదు, మాంసంలో ఉండేది 16-18% మాత్రమే ప్రోటీన్లు. పప్పు బేడలలో 20-24% ప్రోటీన్లు ఉన్నాయి. అంటే 100 గ్రాముల పప్పు బేడల్లో ప్రోటీన్ ఎక్కువ అంశం ఉంది 100 గ్రాముల మాంసం కంటే. మాంసంలోకి ప్రోటీన్ ఎలా వచ్చింది? ఆ మాంసం తయారవుతున్నప్పుడు ఈ శాకాహారంలో నుంచే ఈ ప్రోటీన్లు వచ్చింది. అమినో యాసిడ్ తయారైంది
సారజనకాన్ని నత్రజనిని నేరుగా, అది యూరియా కానీ అమ్మోనియా కానీ ఏదో ఒక రకంగా నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా ఈ ద్విదళ బీజ ధాన్య వేరు బుడకల్లో ఉండడం వల్ల అమినో యాసిడ్స్ మొట్టమొదటిగా మొక్కల్లో తయారవుతున్నాయి. ఆ అమినో యాసిడ్స్ని పలు రకాలుగా అమర్చడం వల్ల ఈ ప్రోటీన్లు తయారవుతున్నాయి. ఆ మొదటి ఘట్టం, ఆ మొదటి పునాది మొక్కల్లోనే జరుగుతుంది. ఆ మొక్కలు తిన్న జింకలు, కుందేళ్ళు, మేకలు, వాళ్ళల్లో ప్రోటీన్ వచ్చింది. ఆ ప్రోటీన్ తింటున్న ఈ సింహాలు, పులులకు ఆ ప్రోటీన్. సింహాలు, పులులు గడ్డిని తిని జీవించలేవు కాబట్టి దీనిని తింటున్నాయి. కానీ మనిషి కూడా ఆ మోడల్లో మాంసం నుంచే ప్రోటీన్ వస్తుంది అనుకొని గడిచిన 2000-3000 సంవత్సరాల్లో మెల్లమెల్లిగా అపోహకు బలైపోయి మొత్తం శాకాహారి పచననాళం ఉన్న మనిషి ఆమ్నివోరస్ అని, అంటే ఏదైనా తినొచ్చు అనే స్థితికి దిగజారిపోయి లేనిపోని రోగాలను తెచ్చుకుంటున్నాం. మనకు కావాల్సింది 6-8 గ్రాముల ప్రోటీన్ అంశం మాత్రమే. అది శాకాహారం నుంచి మీరు గడ్డి తిన్నా కానీ ప్రోటీన్ దొరుకుతుంది. గడ్డి తినమని చెప్పట్లేదు నేను. కొర్రల్లోనూ ఉంది, అండుకొర్రల్లోనూ ఉంది, ప్రతి ఒక్క ఏకదళ బీజధాన్యంలోనూ 6% ప్రోటీన్ ఉంది. అంటే మీరు వట్టి వరి బియ్యం తిన్నా, అఫ్కోర్స్ డాక్టర్ ఖాదర్ వరి బియ్యం తినొద్దండి అని చెప్తాడు, దానివల్ల వేరే రోగాలన్నీ వస్తున్నాయి. ప్రోటీన్ కానే కావాలంటే మీరు ఒక్క పిడికెడు పెసలు తిన్నా, ఒక్క పిడికెడు ఉలవలు తిన్నా, ఒక్క పిడికెడు శనగబెడలు తిన్నా, ఒక పిడికెడు పల్లీలు తిన్నా, ఒక పిడికెడు, ఇవన్నీ అవసరం లేదు. ఒక్క పిడికెడు అండుకొర్రలు తిన్నా కానీ మీకు ప్రోటీన్ మీకు ఎంత కావాలో అంత వస్తుంది. కానీ ఈ వాణిజ్యీకరణ ఎకలాజికల్ మోడల్ నుంచి ఎకానమీ మోడల్కి వెళ్ళి మీకు ప్రోటీన్ చాలా అవసరము, ప్రోటీన్ ఆహారం అని చెప్పి, ప్రోటీన్ని కాన్సన్ట్రేట్ చేస్తున్నామని చెప్పి, గుడ్లు తినండి, మాంసం తినండి అని ఈ పిరమిడ్లో, అంటే మనం ఇక్కడ తినాల్సింది పోనించి దీన్ని ఇంకొక దానికి తినిపించి, దాన్ని ఇంకొక దానికి తినిపించి, దాని నుంచి వచ్చే పదార్థాన్ని తినడం అంటే ఈ ప్రాసెసింగ్ బయో కాన్సన్ట్రేషన్. ఈ కాన్సన్ట్రేషన్ ఆఫ్ బయోలాజికల్ మెటీరియల్స్లో ఏమవుతుందంటే దాన్ని ఉత్పాదన చేసేదానికి కావాల్సిన కెమికల్స్ అన్నిటినీ బయో కాన్సన్ట్రేషన్, జైవిక సాంద్రీకరణ చేయటం వల్ల ఈ మాంసం ఉత్పాదన చేస్తున్నప్పుడు వస్తున్న వైరాణువుల్ని కూడాను మనం ఈ మాంసాహారంలో గ్రహించటం వల్ల దేహంలోకి కెమికల్స్, రసాయనిక పదార్థాలు, వైరాణువులు ఎక్కువగా చేరటం వల్ల మీకు కావాల్సిన ప్రోటీన్ కంటే ఈ భయంకరమైన పదార్థాలు మీ దేహంలోకి చేరటం వల్ల మీ అనారోగ్యం ఎక్కువవుతూ లేనిపోని ఇబ్బందులు మొదలవుతున్నాయి. మహమ్మద్ అలీ చాలా గ్రేట్ ఫైట్ స్ట్రెంగ్త్ చాలా ఉంది, చాలామందిని అలా ఒక ఏట్లో పడేస్తున్నాడు, కానీ ఆయనకు ప్రజ్ఞ లేని స్థితి వచ్చేసింది 45 సంవత్సరాలు. అంటే ఏది గ్రేటు, ఒకరిని పడివేయటం గ్రేటా, తనను తాను ఎవరు అని గుర్తించలేని ప్రజ్ఞారహిత స్థితికి వెళ్ళటం గ్రేటా? అంటే ఈ విషయాన్ని దాపెట్టేసి ఈ విషయాన్ని మాత్రమే మాట్లాడుతూ ఈ పత్రికలు, పత్రికా మాధ్యమాలు ఈ కంపెనీల కపిముష్టిలో ఇరుక్కొని ప్రోటీన్ అంటే మాంసము, మాంసం అంటే గుడ్లు, గుడ్లు అంటే మేకలు, మేకలు అంటే పందులు, పందులు అంటే ఆవులు అని అందరినీ తినండి తినండి అని చెప్పి ప్రకటనల మూలకంగా అందరి మనస్థితిని దూరం చేసి ప్రకృతి నుంచి, ప్రకృతి పరంగా జీవించాల్సిన మానవ జాతిని ప్రకృతికి విరుద్ధంగా జీవించేట్టు చేసుకున్న ఘనత గడిచిన 50 సంవత్సరాల్లో జరిగింది. అందువల్ల ఈ వాతావరణంలో కాలుష్యాన్ని నిర్మించాము. ఈ పదార్థాన్ని సృష్టించేదానికి 1 కేజీ మాంసాన్ని తయారు చేసి 50,000 లీటర్ల నీరు కావాలి, మంచి సాగుబడి నీరు. కొన్ని లక్షల టన్నుల మాంసాన్ని ఈ మానవ జాతి ప్రతిరోజు తయారు చేసుకుంటుంది కృతకంగా. అందులో ప్రకృతి సహజ సంపత్తును మెల్లిమెల్లిగా దోచుకుంటూ గడిచిన 50 సంవత్సరాల్లో ఎంతవరకు వచ్చామంటే భూగర్భ జలాలు సహితం పూర్తిగా మాయం కాబడ్డాయి, నదులు మాయమవుతున్నాయి, జీవనదులు సంవత్సరపు నదులుగా, వర్షాధార నదులుగా మారిపోతున్నాయి,
అది కావేరి కావచ్చు, గంగా కావచ్చు, పెద్ద పెద్ద నైలు నది కూడాను ఇలా మాయమయ్యేదానికి మనమే కారణమని ఎవరు గట్టిగా చెప్పటం లేదు. ఇంకా కొన్ని రోజుల్లో ఇవన్నీ మాయమైపోతాయి. మనం ఇలాగే ఈ ఆహార పదార్థాలని ఆహారంగా ఊహించుకొని ఉత్పాదన చేసుకొని తింటూ పోతూ ఉంటే, సో ఇప్పటికే నా అభిప్రాయం ప్రకారం మనం ఒక 30 సంవత్సరాలు వెనకున్నాం. అంటే ప్రకృతి సహజంగా పెంచబడే ఈ ఆర్థిక విధానాల నుంచి దూరం అవుతూ, అసహజంగా పెంచబడుతున్న ఆర్థిక విధానాల నుంచి దూరమయ్యి సహజంగా ఎకలాజికల్ మోడల్కి, అంటే కన్జర్వింగ్ మోడల్, అంటే పదార్థాలని సహజ సంపత్తును మనం ముందు తరాలకు ఆదా చేసుకుంటూ జీవనం చేసే విధానాన్ని మనం రూపించుకోకుండా ఉంటే ఇంకా జీవితం దుర్భరం అవుతుంది ముందు తరాలకి. ఇప్పటికే జంతువులు 80% పూర్తిగా మాయమైపోయాయి మన ఆహార సంస్కృతి వల్లనే, ఇంకేమీ లేదు. సో చాలామంది మాంసాహారులకి మాంసం మాత్రం తినకుండా ఎలా ఉండటం అని అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇన్ని భయంకరమైన సత్యాలు ఇందులో ఇమిడి ఉన్నాయి. సో ఇది ఆహారం ఆరోగ్యం మూలకంగానే మీరు గమనిస్తే, ఏ ఇవన్నీ నాకెందుకు, నా పాటికి నేను గుడ్లు తినాలి, నా పాటికి నేను చేపలు తినాలి, నా పాటికి నేను మాంసం తినాలి అని అనుకుంటూ ఉండొచ్చు మీరు. కానీ ఇన్ని విషయాలు సమగ్రంగా మనం ఆలోచించడం మొదలుపెట్టినప్పుడే మీకు అరే మనం తప్పు చేస్తున్నామనేది మీకు అర్థమవుతుంది. దానికి తోడు మాంసాహార దేశ ప్రతి జనాభాలోనూ ఇంకా లేనిపోని ఇబ్బందులు గురవుతున్నారు. ఆల్జైమర్స్, పార్కిన్సన్స్, ఇంకా లేనిపోని నరదౌర్బల్యాలు, ఇవన్నిటికీ ఈ ఆహారమే కారణమని ఈ డాక్టర్లు, విజ్ఞానులు, తజ్ఞులు చెప్పకపోవటం వల్ల ముందు తరాలు దీనిలోనే నమ్ముతున్నాయి. ఎందుకంటే మొన్న ఒక అబ్బాయి వచ్చాడు నా దగ్గరికి, 16 ఏళ్ల అబ్బాయి, బోన్ క్యాన్సర్ అయింది. వాళ్ళ నాన్న అమ్మనే తినిపించారు, రోజుకు 10 గుడ్లు, రోజుకు పిజ్జాలు, రోజుకు నూడిల్స్ అంతా తినిపించడం వల్లనే వచ్చింది రోగం. సో మళ్ళీ అదే అమ్మ నాన్న గుడ్లు తినద్దురా, పాలు తాగద్దురా అని చెప్తే వాడికి చాలా కోపం వస్తుంది. సో దే డోంట్ నో వాట్ టు డూ. సో తీసుకొచ్చారు అలోపతి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏం చేశారు, అప్పుడే కీమోథెరపీ ఇచ్చారు, అది ఇచ్చారు, ఇది ఇచ్చారు, చివరికి ఏమైంది, ఆ బోన్ క్యాన్సర్ లంగ్స్కి వచ్చింది. ఊపిరి ఆడటం కష్టమవుతుంది, రక్తం రావడం మొదలుపెట్టింది. ఆ స్థితిలో నా దగ్గరికి తీసుకొస్తే కూర్చోబెట్టుకొని ఈ విషయాలన్నింటినీ, 16 ఏళ్ల అబ్బాయికి ఇన్ని విషయాలు ఎలా చెప్పగలను, వాడి ప్రజ్ఞలో ఉండేది గుడ్లు తినటం, ఇది తినటం, అది తినటం, వాళ్ళ అమ్మ నాన్న ఇచ్చారు, చప్పట్లు కొట్టి తినిపించారు, చూస్తున్న టీవీలు స్మార్ట్ ఫోన్లలో ఇవే చూస్తున్నాడు. సండే యా మండే కావో అండే అని సచిన్ టెండూల్కర్ వచ్చి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది తను చూశాడు. సో సచిన్ టెండూల్కర్ తప్పు అని నేను చెప్తే నువ్వెవడరా వెధవమ్మ తెల్ల వెంటలకు నాకు చెప్తున్నావు అని అంటున్నాడు. నేరుగా చెప్తున్నాడు, టెండూల్కర్ చెప్పింది తప్ప అట్టయితే అని అడిగాడు. సో నేను ఎవరిని ఫైట్ చేయాలి, టెండూల్కర్ని ఫైట్ చేయాలా, ఆ అబ్బాయిని ఫైట్ చేయాలా, టెండూల్కర్కు డబ్బులు ఇచ్చి ఆ ప్రకటన చేసిన ఆ కంపెనీని ఫైట్ చేయాలా, చివరికి ఏమైంది, ఈ అబ్బాయి క్యాన్సర్ వచ్చింది, ఆ క్యాన్సర్ను ఫైట్ చేయాలా. చూస్తున్నారా నేను చెప్పేది ఎలా ఎక్కడికి ఎక్కడికి కనెక్షన్స్ ఉన్నాయి అని. అంటే మనం నిర్లిప్తంగా ఆ టెండూల్కర్ ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ని 1000,000 సార్లు మన టీవీల్లో మన పిల్లలకి చూపించడం వల్ల ఆ అబ్బాయితో నేను ఆర్గ్యూ చేయలేకపోతున్నాను. ఐ కెనాట్ కన్విన్స్ దిస్ బాయ్ దట్ ఈటింగ్ మీట్ ఈజ్ నాట్ రైట్. అండ్ చనిపోతున్నాడు అబ్బాయి, అయినా నాకు గుడ్డు కావాలి అంటున్నాడు. దిస్ ఈజ్ అ వెరీ డిఫికల్ట్ పొజిషన్స్ టు బీ ఇన్. నాకు ఇలాంటి సందర్భాలు, సన్నివేశాలు రోజు తటస్థపడుతున్నాయి. ఎవ్రీడే ఐ ఫేస్ దిస్. ఏదో 70 ఏళ్ళ వాడు వస్తే వెధవా ఇన్ని సంవత్సరాలు చేసావు చాలేరా ఇప్పుడైనా తిను తాగు అని చెప్పి ఒక మాటతో విడిపించుకోవచ్చు. కానీ 16 ఏళ్ళ అబ్బాయి
అన్యం పుణ్యం ఎరగని 3 సంవత్సరాల పాప ఏం మాట్లాడతాను ఆ పాపతో. ఆ పాప తల్లి 30 ఏళ్ళు కాదు, 22 ఏళ్ళు. ఆ పాపకి ఏమీ అర్థం కాదు నేను ఇన్ని విషయాలు చెబితే. ఇంత దుర్భరమైన పరిస్థితి ఎందుకంటే మన నదీ జలాలు సుఫలంగా లేవు. ఎవ్రీ వాటర్ బాడీ ఆన్ దిస్ ప్లానెట్ ఈస్ కంటామినేటెడ్ విత్ గ్లైఫోసైట్. ఈ సోయాబీన్ మొక్కని పెంచేదానికి వాడాల్సిన ఆ కలుపు మొక్క మందుతో ప్రతి ఒక్క వాటర్ బాడీ ఈస్ కంటామినేటెడ్. ఫ్లోరిడాలో ఉన్న పెద్ద పెద్ద చెరువులన్నీ ఈ కంపెనీ కెమికల్స్తో నిండిపోయింది. అక్కడ ఉన్న జలచరాలన్నీ జన్యు మార్పిడిలో జరిగి 1 కప్పకి 8 కాళ్ళు 1 కప్పకి 3 తలలు పెరుగుతున్నాయి. ఇంత జరిగినా ఇంకా మానవ జాతి మార్చుకునేదానికి ఏ పత్రికలు ఏ టీవీ మాధ్యమాలు దీన్ని ముఖ్య విషయమని చెప్పేదానికి ముందుకు రావట్లేదు. మన ఫ్రంట్ పేజీల్లో ఇంకా ఏమి రాసుకుంటున్నాం? ఇంత భయంకరమైన ఆరోగ్య సంక్లిష్ట సంకీర్ణ పరిస్థితి ఉద్భవమైందని ఎవరూ చెప్పేదానికి ముందుకు రావట్లేదు. 125 మంది డయాబెటిక్ పేషెంట్లు తయారై కూర్చున్నాము ఆల్రెడీ, ఇంకా ఎంత కావాలి. కానీ విపరీతం ఏమిటంటే, విపర్యాసం ఏమిటంటే, ఓ మా తాత ముత్తాతలు తిన్నారు వాళ్ళు బాగానే, వాళ్ళు ఇవన్నీ తినలేదు, వాళ్ళు పనిచేస్తూ నిన్నారు, మనం పని చేయట్లేదు, మనం ఈ పదార్థాలనే తింటున్నాం, వాళ్ళు ఈ పదార్థాలు తినలేదు. ఈ వ్యవసాయ ఉత్పాదన క్రమంలో వచ్చిన పదార్థాలని వాళ్ళు తినలేదు. 1975-85 నుంచి ఈ భయంకరమైన పరిస్థితులు మొదలయ్యాయి. ఈ కెమికల్స్ పుట్టుకొని వచ్చింది ఇప్పటి అప్పటి నుంచి, అంతకుముందు ఇవి లేవు, భూమి మీద ఈ రసాయనిక పదార్థాలు లేవు. ఇవన్నీ కాన్సన్ట్రేట్ అవడం మొదలుపెట్టాయి. ఎంతవరకు అంటే మా పశ్చిమ కనుమల్లో కొన్ని అడవుల నెమలి రక్తంలో, నెమల్లుల రక్తంలో అవి సంపూర్ణంగా తమంతకు తాము జీవనం చేస్తున్న అడవుల్లో ఆ రక్తంలో కూడాను మన కోళ్ల ఫారంలో ఉన్న ఈ H5N1 వైరస్ కనిపిస్తోంది. అంటే నేను నాటి నెమడి కోడి మాంసాన్ని తింటాను అని చెప్పిన వాళ్ళకు కూడాను నా సమాధానం ఇంతే. చాలామంది కోళ్ళ మాంసం, ఓ నేను నాటి కోడి మా ఇంట్లోనే పెంచుకొని తింటాను. మీ ఇంట్లో పెంచుకుంటాం కాదు నాయన, వెళ్ళి అడవిలో ఉన్న నెమలి మాంసం తిన్నా నీకు ఈ వైరస్ నీ దేహంలోకి వస్తుంది. అంటే అంత దూరం మనం మన ఆహార పదార్థాల ఉత్పాదన క్రమం. ఇంతెందుకు సైబీరియా నుంచి కొన్ని కొంగలు మా మండ్యా మద్దూరు దారిలో ఒక కొక్రే బెల్లూరు, ఊరి పేరే కొక్రే బెల్లూరు, అంటే కొంగల ఊరు అని దాని పేరు బెల్లూరు అని. అక్కడ 20 చింత చెట్లు ఉన్నాయి. 200 నుంచి 400 సంవత్సరాల వయసున్న చింత చెట్ల మీద కొన్ని వేల కొంగలు అక్కడి నుంచి 4900 మైళ్ళు వలస వచ్చి అక్కడ పిల్లల్ని పెట్టుకొని పెంచుకొని 3 నెలలు ఉన్న తర్వాత తీసుకెళ్ళిపోతాయి. ఆ కొంగల పిల్లల రక్తంలోనూ ఈ వైరస్లు కనిపిస్తున్నాయి. అంతవరకు మనం కలుషితం చేశాం ఎందుకంటే ఈ రసాయనిక పదార్థాలు ప్రతి ఒక్క నీటి బాడీస్, వాటర్ బాడీస్ జలాశయాల్లో ఇరుక్కుపోయిందన్నమాట. అంతెందుకు పెంగ్విన్ దక్షిణ ధ్రువంలో ఉన్న ఎగురలేని పక్షి, అది బుడిబుడి అడుగులు వేసే అద్భుతమైన అందమైన పక్షి. ఆ పక్షి రక్తంలో ఈ సోయాబీన్, ఎందుకు సోయాబీన్ సోయాబీన్ అని, సోయాబీన్ని పిలగా అతి అధిక ప్రమాణంలో పెంచి దానికి ఈ మొక్కజొన్న జన్యు మార్పిడి చేసిన మొక్కజొన్నను సమ్మిళితం చేసి పశుగ్రాసం తయారు చేసి ఈ కోళ్లకు ఈ పందులకు ఈ ఆవులకు ఆహారంగా వేసి మొత్తం అడవుల్ని ధ్వంసం చేస్తున్న మానవ జాతి ఘనత ఇదన్నిటికీ కారణం అని చెప్పేదానికి మీకు చెప్తున్నా. ఇవన్నీ ఒకదానికి ఒకటి అంటుకొని ఉన్నాయి. ఈ కెమికల్స్, ఈ వైరస్లు మీ పిల్లల నోట్లో పడటం వల్ల
పిల్లలు బుద్ధిమాంద్యులుగా పుడుతున్నారు, పిల్లలు క్యాన్సర్లతో పుడుతున్నారు, పిల్లలు నరాల దౌర్బల్యంతో పుడుతున్నారు, పిల్లలు హృదయంలో రక్తం రంధ్రాలు అంటే ఆ కవాటాల్లోనే రంధ్రాలు ఉంటే మంచి రక్తం చెడు రక్తం మిక్స్ అవుతోంది. వీటన్నిటికీ కారణము ఇదొక కారణము అదొక కారణము, లైఫ్ స్టైల్ కారణము, జెనెటికలీ కారణం, జెనెటిక్ కూడాను ఈ ఆహారం మీదనే ఆధారపడింది. ఇలాంటి కేసులు 104 కనిపిస్తున్నాయి. కొన్ని 100 సంవత్సరాల క్రితం ఈ కేసు 1 కి 1 కనిపించేది. ఇంక ఇంతకంటే విశ్లేషణ కావాలా, ఇంతకంటే అంకాంశాలు కావాలా మనల్ని మనం సరిదిద్దుకునేదానికి? అంటే ఈ ఆర్థిక విధానాలు, ఆడలిత విధానాలు, దిస్ ఎకనామిక్ మోడల్ దట్ వీఆర్ ఆల్ ఫాలోయింగ్ ఇన్ ద లాస్ట్ 50-60 ఇయర్స్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ అవర్ ఎగ్జిస్టెన్స్, విచ్ ఈస్ ద మోస్ట్ అన్సైంటిఫిక్ థింగ్ టు డూ. దీన్ని మనందరం కూర్చొని విశ్లేషణ చేసి చర్చ చేయకుండా మన జీవన క్రమాన్ని ఆర్థిక విధానాలతో నడిపించుకుంటూ రావటం వల్లనే ఆ చిన్నపాప గుండెలో రంధ్రం ఉంది, ఈ చిన్నపాప బుద్ధిమాంద్యమైంది, మహమ్మద్ అలీ పార్కిన్సన్స్ వచ్చింది. ఇలా రోజుకు 150 చోట్ల ప్రతి హాస్పిటల్లో 200 బెడ్స్ ఉన్నా కానీ చాలట్లేదు. వీటన్నిటికీ ఒకదానికొకటి అంటుకుని ఉన్నాయి అని మనం ఎప్పుడైతే ఆలోచిస్తామో అప్పుడే సమగ్రంగా మనం దారిని వెదికేదానికి వీలవుతుంది. ఆ దారిలో, ఆ పంథాలో, ఆ విశిష్టమైన వైవిధ్యమైన కారణాలని వెతుక్కుంటూ అన్నిటికీ మూలం ఇక్కడుంది, ఆహారంలోనే ఉంది. ఈ ఆహార పదార్థాలని పెంచే క్రమాన్ని, పద్ధతుల్ని మనం మార్చితేనే మన పిల్లలు ఆరోగ్యంగా పుడతారు, మనం సరిగ్గా నిద్రపోతాం, మనకు డయాబెటీస్ రాదు, మనకు క్యాన్సర్ రాదు, మనకు హెచ్ఐవి రాదు. హెచ్ఐవి అంటే మొన్న నా దగ్గరికి 3 హెచ్ఐవి పేషెంట్లు ఫ్రెండ్స్ ఒకరికొకరు వచ్చారు. ప్రతి వారం డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు దిందులు తీసుకొని హాస్పిటల్లో ఒక్కొక్కసారి అడ్మిట్ అయ్యి రావాల్సిన పరిస్థితి గడిచిన 6 సంవత్సరాల నుంచి ఉంది. వయసు 30 సంవత్సరాల లోపే 3 కి. మనం ఈ చిన్న పుస్తకంలో కూడాను హెచ్ఐవి గురించి పట్టి రాశాము, సిరిధాన్యాలు ఏమి తినాలి, కషాయాలు ఏమి తాగాలి అని. ఈ పట్టిని చూసుకొని ఇప్పటికి 8 నెలలు అయింది సార్, మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు. ఎప్పుడూ మేము 100 అడుగులు నడిస్తే అలసిపోయే వాళ్ళం. ఇప్పుడు చాముండి కొండ, మా మైసూర్లో చాముండి బెట్ట 1000 అడుగులు ఉంది. మన తిరుపతి కొండ కంటే దాన్ని ఎక్కాలంటే కష్టపడాల్సి వస్తుంది. మన గాలిగోపురం ఎక్కేస్తే తర్వాత తిరుపతి వెంకటేశ్వర స్వామిని హ్యాపీగా చూసుకొని వచ్చేయచ్చు, అంత ఈజీగా ఉంది. కానీ చాముండి కొండ 700 మెట్లు ఎక్కే లోపల మీరు పడిపోతారు. ఆ చాముండి కొండను మేము సునాయసంగా ఎక్కి చాముండి దేవిని చూసుకొని వస్తున్నాము, వారం వారం వెళ్ళొస్తున్నాము గడిచిన 8 వారాల నుంచి. సో చాలామంది, నువ్వు అయితే హెచ్ఐవి బాగు చేసావా అని, నాకు తెలీదు. వాడు వారంలో 100 అడుగులు వేయలేని వాడు ఇప్పుడు గడిచిన 6 వారాల్లో చాముండి కొండని ఎక్కి వచ్చి హ్యాపీగా ఉన్నాడు, నిద్రపోతున్నాడంటే నేను బాగు చేశానా లేదా? ఇంతకంటే నేను ఎక్కువ చెప్పలేను, ఎందుకంటే వాళ్ళలో హెచ్ఐవి వైరస్ ఉందా అని చెప్పేదానికి మళ్ళా వెళ్ళి టెస్ట్ చేసుకోవాలి. అదే క్యాన్సర్ అయితే పెట్ స్కాన్ చేయాలి, ఇంకొకటి అయితే ఎంఆర్ఐ చేయాలి. ఈ టెక్నాలజీని వాడాలంటే ఇంత ఇంత డబ్బులు ఖర్చు పెట్టాలి. సో అంటే రోగం కూడాను ఆర్థిక విధానాల్లో ఇరుక్కుపోయింది. చిన్న సన్నకారు రైతులకి ఈ రోగాలు వస్తే వాడేం చేస్తాడు? ఈ ఆసుపత్రుల చుట్టూ తిరుగుతుంటాడా? మీ నగరవాసులకి ఇంకేం పని లేదనుకోండి, ఇప్పుడు రోగాలు వస్తే ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. సారీ టు మేక్ దిస్ కామెంట్. అంటే అదే పని అవుతుంది, మీరు వద్దనుకున్న ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. మీకు ఆరోగ్యంగా ఉండాలంటే మీరు ఆసుపత్రుల చుట్టూ తిరిగితే ఆరోగ్యం మీ చేతుల్లోకి రానే రాదు. మీ చేతుల్లోకి మీ ఆరోగ్యం రావాలంటే మీ ఇంట్లో మీరు వండుకుంటున్న ఆ వంటగదిలో స్వస్థతతో తయారు చేస్తున్న పదార్థాల మీద మీ ఆరోగ్యం నిలిచి ఉంది.
లేదు జొమాటోలో స్విస్సీలో ఆర్డర్ చేసి రోడ్డు మీదనే ఆ జంక్షన్లో నేను ఉంటాను నువ్వు తెచ్చిరా విధవా అని స్మార్ట్ ఫోన్లో ఆన్లైన్లో ఆర్డర్లు చేసి తినే సంస్కృతికి మనం మెల్లిమెల్లిగా జారుకుంటూ ఉంటే మీ ఆరోగ్యం ఎప్పుడో మీ దేహం నుంచి జారిపోయింది అని మీకు జ్ఞాపకం చేసేదానికి నేను ఇక్కడికి మళ్ళా వచ్చాను 2వ సంవత్సరం. అంటే ఈ సంవత్సరంలో జరిగిన మార్పు అది. లాస్ట్ టైం హైదరాబాద్కి వచ్చినప్పుడు లేదు, ఈసారి వచ్చినప్పుడు 2-3 నెలల క్రితం ఐ హ్యావ్ సీన్ దిస్ హ్యాపెన్. అంటే మనం వంటగదిని వదిలి ఎప్పుడో వెళ్ళిపోయాము, ఇప్పుడు రోడ్ల మీద తినడం మొదలుపెట్టాము. అంటే బయట వచ్చి మీరు రోడ్ల మీద బండి మీద నిలబడి తినే సంస్కృతి ఎప్పుడో దాటిపోయింది, ఇప్పుడు ఇంకా 10 అడుగులు ముందుకు వెళ్ళి రోడ్ల మీద డ్రైవ్ చేస్తూ వాడు డ్రైవ్ చేసుకొని వచ్చి ఆ జంక్షన్లో అందించుకుని తినే స్థితికి మానవ జాతి అకార్డింగ్ టు అదర్స్ ఇట్ ఈస్ అ వెరీ అడ్వాన్స్డ్ స్టేటు. కానీ నా అభిప్రాయంలో అంతకంటే ఇంక కిందికి దిగజారిపోలేమేమో అని నా బాధ. ఆరోగ్యం గురించి మాట్లాడటం లేదు నేను ఇక్కడ. మీరందరూ సంపూర్ణ ఆరోగ్యం గురించి మాట్లాడతాడు అని అనుకుంటున్నారు. నేను ఎప్పుడూ మాట్లాడలేదు ఆరోగ్యం గురించి. మొదటి నుంచి 20 సంవత్సరాల నుంచి నేను మాట్లాడుతుంది ఇదే. ఇట్ సో హ్యాపెన్స్ మీ హృదయ రోగాలు బాగవుతున్నాయి, మీ HIV బాగవుతుంది, మీ క్యాన్సర్లు బాగవుతున్నాయి. ఈ పట్టీల వల్ల, ఈ ఆహార పదార్థాల సమ్మిళిత సంయుక్త భోజనం వల్ల. మీరందరూ అనుకున్నట్టు సిరిధాన్యాలు మాత్రమే మిమ్మల్ని బయట పడజేయవు. దానికి తోడు కషాయాలు కావాలి, దానికి తోడు జీవన విధానం కావాలి, దానికి తోడు మీరు పొద్దున్నే సూర్యాస్తమయం, సాయంకాలము, ఉదయం సూర్యోదయం చూడటం కూడా మీ జీవన క్రమంలో ఒక భాగమని నేను అక్కడక్కడ మిమ్మల్ని అప్పుడప్పుడు హెచ్చరిస్తూనే వస్తున్నాను. అంటే మనం తినేదే కాదు, మన కళ్ళల్లో పడుతున్న ఆ అద్భుతమైన ఆ కిరణాల శక్తి కూడా మీ దేహంలో జీవరసాయనిక క్రియల్ని అద్భుతమైన సరైన మార్గంలో ఉంచేదానికి అభూతంగా పనిచేస్తాయి. ఈ పంచభూతాల్లో ఒక అద్భుతమైన భూతం ఈ అగ్ని. అగ్నికి సంబంధమైన ఆ వెలుగు కిరణాలు కూడాను మీ దేహంలో ఈ ఆరోగ్య మార్పుల్ని అందజేస్తాయని అప్పుడప్పుడు మెల్లిగా చెవిలో చెబుతూనే వస్తున్నాను. అవునా? సో సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం అనేది మాట మాత్రమే. దాంట్లో ఇలా అన్ని రకాలైన అంశాలు పొందబరిచి ఉన్నాయి. కానీ దాన్ని చిన్న పుస్తక రూపంలో మళ్ళా కొత్తగా ఆవిష్కారం చేసిన అవిశ్రాంత ఇంజనీర్లు, వాళ్ళు విశ్రాంత ఇంజనీర్లు అని పేరు పెట్టుకున్నారు. కానీ నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను, ప్లీజ్ సార్ వెళ్ళి రిజిస్టర్ చేయండి అవిశ్రాంత ఇంజనీర్లు అని. ఎందుకంటే వీళ్ళు గట్టిగా పని కట్టుకొని ఈ విషయాల్ని వదిలిపెట్టడం లేదు. నన్నంటూ ఇతను వదిలిపెట్టడం లేదు. వీళ్ళిద్దరు, ఇంకొక ఆయన ముద్దిరెడ్డి అని ఇంకొక ఆయన పేరు, వీళ్ళు 4 నలుగురు మాత్రం ప్రతిసారి హైదరాబాద్కు వచ్చినప్పుడు ఈ పనులు ఇలా చేద్దాం, అలా చేద్దాం, అక్కడ చేద్దాం, ఇక్కడ చేద్దాం అంటూనే ఉంటున్నారు. సో ఐఎమ్ హ్యాపీ దే ఆర్ రిటైర్డ్, బట్ దే ఆర్ నాట్ అట్ ఆల్ రిటైర్డ్. దే ఆర్ రియలీ డూయింగ్ సంథింగ్ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద హోల్ తెలుగు స్టేట్స్ టుగెదర్. సో అందుకు నా హృదయాంతరాల నుంచి చాలా చాలా కృతజ్ఞతలు అండి. ఏమండి? లెట్స్ నాట్. మీరు మరీ అన్యాయం అలా డైరెక్ట్గా తిడతారేంటి? అప్పుడు వేరే పని చేశారు, ఇప్పుడు కూడా పని చేస్తున్నారు. సో అంతవరకు పని చేయలేదని చెప్పకండి. చాలా సంతోషం అండి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ అవర్ జనరేషన్, అంటే ఈ 60 ఇయర్స్ అండ్ అబౌవ్, మనమే ఈ తప్పు పనులన్నీ చేసాం. ఇన్ఫ్యాక్ట్ చాలా చోట్ల కాలేజీల్లో వెళ్ళి లెక్చర్స్ చెప్తూ ఉంటే ఈ అధ్యాపకులు వాళ్ళు వచ్చి, ఈ పిల్లలు మా మాట వినరండి, వీళ్ళకి బీర్ కల్చర్ వచ్చిందండి, పార్టీ కల్చర్ వచ్చిందండి అని చెప్తూ ఉంటారు. ఆ బీర్లు పార్టీలు ఎవరు అరేంజ్ చేశారు? ఈ బీర్ల కంపెనీలు ఎవరివి? ఈ పార్టీలు చేసుకునే హోటళ్ళు ఎవరివి? మన జనరేషన్ వాళ్ళే కదా ఇవన్నీ తయారు చేసింది. ఈ పబ్బులు ఎవరివి? ఈ లిక్కర్ అలా సముద్రాల్లాగా పారవేస్తున్నది ఎవరు? ఈ కంపెనీలే కదా. ఎవరు ఇవంతా తయారు చేసింది? మనమే.
సో అనవసరంగా పిల్లల్ని తప్పు పట్టడం మంచిది కాదు. ఈ ఆర్థిక విధానాల వల్ల మనం ఇవన్నీ తయారు చేసుకుంటూ వచ్చాం గడిచిన 50 సంవత్సరాల్లో. సో ఆ తప్పుల్ని దిద్దుకునే కర్తవ్యం కూడా మనదే. మనం చెప్తేనే పిల్లలకు అర్థమవుతుంది, ఇంకెవరు చెప్తారు? సో వీఆర్ ద రెస్పాన్సిబుల్ వన్స్ అండ్ వీ షుడ్ బి రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ద మిస్టేక్స్ దట్ వీ హ్యావ్ డన్. సో మనం మన బాధ్యతగా ఈ విషయాల్ని ముక్తంగా చర్చ చేస్తూ ఉంటే పిల్లలకి అర్థమవుతాయి, పిల్లలు ముందు తరాలకు తమకు కావాల్సిన నిజమైన బాటల్ని ఎంచుకొని తమ జీవితాల్ని దిద్దుకునేదానికి ఒక స్థలం, ఒక పద్ధతి, ఒక సందర్భాన్ని సృష్టి చేయాల్సిన బాధ్యత మన మీద ఉందని ప్రతి నిమిషం మనల్ని మనం గుర్తించుకున్నట్టు చేసుకోవటం, ఇది అతి ముఖ్యం. సో కొత్తగా ఈ విషయాన్ని మనం ఆలోచించాలి. అంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే, సిరిధాన్యాల్ని మూల ఆహారంగా మార్చుకుందాం, ఇంకా బియ్యం వద్దు, గోధుమలు వద్దు, చక్కెర వద్దు, ఇవి తినటం వల్ల మనకు ఆరోగ్యం చెడిపోతుంది. ఇంకా కొంతమంది తజ్ఞులు, మేము తింటూ నిన్నాము ఏం కాలేదు, మా అవ్వ తింటూ నింది ఇది, అవన్నీ తర్కానికి నిలువనేటివి. మొత్తం 100కి 100 మందికి ఏదో ఒక రోగం తయారైంది. ఇప్పుడు ఈ స్థితికి కారణం మనం తింటున్న ఆహార పదార్థాలు, దాన్ని ఉత్పాదన చేస్తున్న క్రమాలు అని మనం ఒప్పుకోవాలి. కానీ ఒప్పుకునేదానికి మనసు కావట్లేదు. ఈ మాంసాహారులకి, ఈ చక్కెర తిన్న వాళ్ళకి, కాఫీలు తాగుతున్న వాళ్ళకి, ఈ సారాయి తాగుతున్న వాళ్ళకి దాన్ని వదిలిపెట్టాలంటే దాన్ని ఇనర్షియా అంటారు. వీఆర్ ఇన్ ఎ స్టేట్, లెట్ ఇట్ కంటిన్యూ, వాట్స్ రాంగ్ విత్ ఇట్ అనే ఒక మనస్థితి మనది, అందరిది. అంటే ఆ కంఫర్ట్ జోన్ అంట, అంటే అది భయంకరమైన స్థితి అయినా కానీ అదే కంఫర్టబుల్ అని అనుకునే ఒక దుస్థితిలో ఉంది మానవ జాతి. ఇనర్షియా బేసికలీ ఇట్ ఇస్ ఏ న్యాచురల్ ప్రిన్సిపల్. అంటే ఒక రాయి ఇక్కడ వేసి ఉంటే అక్కడే ఉంటుంది, దాన్ని పక్కకు జరపాలంటే శక్తి కావాలి. అలాగే మనస్థితిను ఒక స్థితిలో ఉన్నాము, మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడ అబ్బా పొద్దున్న లేచి ఆ సూర్యుని ఎవడు చూస్తాడు రా, తాగి పడుకొని ఉంటే హ్యాంగ్ ఓవర్లో చాలు ఊరుకుంటాం. సో ఆ ఉదయించే సూర్యుని చూడాలంటే 6 గంటలలోపు లేవాలి, సూర్యుడు కనిపించే చోటికి వెళ్ళాలి. ఈ నగరాల్లో అయితే సూర్యుడు ఎంత వెతికినా కనబడి ఈ బట్టాలు పెట్టారు. సో ఒక మిద్దు మీదకి వెళ్ళి కూర్చొని చూడాలన్నమాట కదా. సో ఇవంతా ఎందుకు చేయాలే, ఊరికి పడుకొని ఉందాం అనుకో, అదే ఇనర్షియా అంటారు. బట్ యు గాట్ టు గెట్ అప్, యు గాట్ టు గో అప్, సిట్ ఆన్ యువర్ టెరెస్ అండ్ వెయిట్ ఫర్ దట్ వండర్ఫుల్ మూమెంట్. చూడండి, 21 రోజులు చేసి చూడండి, మీకు ఆనందమో ఆనందం వచ్చేస్తుంది, గ్యారెంటీ. నాది గ్యారెంటీ, ఎందుకంటే నేను చేశాను, చూశాను, ఆనందిస్తున్నాను. ఇంత చిన్న విషయం మీ పిల్లలకి నేర్పించండి. దేర్ స్టార్ట్స్ ద డే, ఆ ఉత్సాహం మొదలవుతుంది. వంటింట్లో ఇంటికి వెళ్ళి మీ భార్యకు సహాయం చేయడం మొదలు పెడతారు, మీ భార్యకు ఉత్సాహం వచ్చింది, ఏ ఎప్పుడు రాని నా భర్త నా ఇంట్లోకి వచ్చేసాడు వంటింట్లో, ఏదో ఆయిల్ అంటున్నాడు, ఇది అంటున్నాడు, అది అంటున్నాడు, ఈ ఆయిల్ ఎక్కడి నుంచి తెచ్చావే, అక్కడే ప్లాస్టిక్, అదెందుకు మనం గానుగునులు తెచ్చుకుందాం. అలా మీరు మీ వంతు మొదలు పెట్టండి, మొత్తం మీ వంటిల్లు 6 నెలల్లో మార్పాడు అవుతుంది. అక్కడే ఆరోగ్య కేంద్రం తయారవుతుంది, అక్కడే మీ ఇంట్లో అద్భుతమైన వాతావరణం మొదలవుతుంది. అక్కడుంది ఆరోగ్యం, మనం పోగొట్టుకునింది అక్కడే. సో ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడ వెతికితేనే పోగొట్టుకున్న పదార్థం దొరికేది. సో ఇక్కడ పోగొట్టుకొని అక్కడ వెతికితే ఏం లాభం? అంటే మీరు వంటింట్లో పోగొట్టుకున్న దాన్ని ఆసుపత్రులలో వెతుకుతున్నారు. ఆసుపత్రికి వెళ్తే ఏం దొరుకుతుంది? వాళ్ళు ఎలా ట్రైన్ అయ్యారు? ఫార్మసిటికల్ కంపెనీ వాళ్ళు ట్యాబ్లెట్ ఇస్తారు, ఈ ట్యాబ్లెట్ని అమ్మండి అని చెప్తున్నారు. సో వాళ్ళు అమ్మటం మొదలు పెడుతున్నారు. సో మీకు దొరికేది ఏంటి అక్కడ? ట్యాబ్లెట్లు దొరుకుతాయి. ఇంకా ట్యాబ్లెట్లో ఒక పని కావట్లేదంటే కత్తులు చాకులు పెట్టుకొని కూర్చున్నాము. నేను క్రూడ్గా చెప్తున్నాను, ఐ కెన్ ఆల్సో టెల్ వెరీ సొఫిస్టికేటెడ్ వే. హైఫై రిసార్ట్స్ ఇది అది, హాస్పిటల్లో
హై అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ అని కూడా చెప్పొచ్చు. బట్ క్రూడ్గా చెప్తున్నాను, చాకులు కత్తులు పెట్టుకొని కూర్చున్నారు, ఆపరేషన్ చేస్తాం రమ్మంటున్నారు. మోకాలు సమిసిపోయాయి, సమిసిపోకున్నా కానీ 30 ఏళ్ళకే సమిసిపోయాయి. మీడియం లార్జ్ స్మాల్ ఉంది, బై వన్ గెట్ వన్ ఫ్రీ, ఇది ఇంత డబ్బులు ఇవి ఇది ఫ్రీగా చేస్తాము అంటున్నారు. అంటే అంత ఆర్థిక విధానాలకి లోబడిపోయారు ఈ వైద్యకీయ రంగం అని చెప్పేదానికి నేను ఇలా క్రూడ్గా మాట్లాడుతున్నాను. విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ దే హ్యావ్ లాట్ ఆఫ్ వర్క్ టు డూ, ఇట్స్ నాట్ దట్ ఈజీ టు డూ దట్ ఆపరేషన్. ఐ నో దెర్ ఆర్ సక్సెస్ఫుల్ డాక్టర్స్, దే ఆర్ ఏబుల్ టు అట్లీస్ట్ టెంపరరీలీ రిలీజ్ ద టెన్షన్, రిలీజ్ ద పెయిన్ ఫర్ యూ. ఐఎమ్ నాట్ అన్అవేర్ ఆఫ్ ఇట్, ఐఎమ్ వెరీ మచ్ మైండ్ఫుల్ అండ్ అవేర్ ఆఫ్ ఆల్ దేర్ సక్సెస్ స్టోరీస్ టూ. బట్ దట్స్ నాట్ ద రీజన్ టు డూ వాట్ దే ఆర్ డూయింగ్. దే షుడ్ నాట్ బి డూయింగ్ ఇట్ అనేది అతి ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఆ మోకాళ్ళ సందుల్లో ఇరుక్కున్న చెడ్డ పదార్థాలన్నింటినీ ఈ సిరిధాన్యాలు కషాయాలతో 6 నెలల్లో కరిగించుకోవచ్చు. ఈ విషయం చిన్న చిన్న పల్లెల్లో ఉన్న రైతుకు కూడా ఈ జ్ఞానాన్ని మనం అందజేస్తే 4 కషాయాలు, ఆ జామాకు కషాయం, పారిజాత ఆకు కషాయం, గరిక కషాయం, సదాపాకు కషాయం వారం వారం మార్చుతూ తాగితే ఈ మోకాళ్ళ నొప్పులు 6 వారాల్లో మాయమైపోయి 6 నెలల్లో మళ్ళా టంగు టంగున నేను చెప్పినట్టు చాముండి కొండ ఎక్కి రావచ్చు. ఇది జరిగిన సత్యం. 100,000 మంది ఇలా ఆపరేషన్ చేసి కొత్త కాలు, న్యూ అమెరికా నుంచి వచ్చింది, జపాన్ నుంచి వచ్చింది, ఫ్రాన్స్ నుంచి వచ్చింది, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇంత రేటు అని చెప్పిన అలాంటి 100,000 మంది ఈ కొర్రలు అండు కొర్రలు 3-3 రోజులు తింటూ, మిగిలిన ధాన్యం ఒక్కొక్క రోజు తింటూ 9 రోజుల ఆవర్తనంలో మోకాళ్ళను సరిచేసుకొని చాముండి కొండ యాక్చువల్లీ వచ్చిన వాళ్ళందరికీ నేను చెప్తుండేది, నువ్వు చాముండి కొండ ఎక్కేట్టు చేస్తాను లేవయ్యా బాబు అని చెప్తే అప్పటికి వాళ్ళు ఇంకా అడగరు అనమాట నన్ను మాటలు. లేకపోతే ఇది ఇట్ట అది అట్ట ఇది ఇట్ట ఇది సార్ అది సార్ అన్నీ చెబుతూ ఉంటారు. చివరకు ప్రతి ఒక్కరితో వినలేని సమయం అభావం నాకు వచ్చేసింది. ఇప్పుడు 100,000 మంది వస్తున్నారు. సో ముందు నేను ఒక్కొక్కరి దగ్గర కూర్చొని ఇప్పటికీ కొత్త పేషెంట్లకి 45 నిమిషాలు వింటూ ఉంటాను నేను. కూర్చోండి చెప్పండి అంటే వాళ్ళు చెబుతూ ఉంటారు, నేను వింటూ ఉంటాను. ఒక 35 నిమిషాలు విన్న తర్వాత నేను ఒక 5 నిమిషాలు మాట్లాడి మందిచ్చి పంపిస్తాను. ఇట్లా ప్రతి ఒక్కరికి 30 నిమిషాలు 40 నిమిషాలు ఇస్తే నేను రోజుకు 5 మంది కంటే ఎక్కువ చూడలేను. సో ఇవంతా బాగలేదని చెప్పి నేను మొత్తం ఇలా చిన్న చిన్న పుస్తకాలు, వీడియోలు అవి ఇవి చేసి అందరికీ వచ్చిన వెంటనే మెసేజ్ పంపించు, ఇది పంపిస్తాను నీకు, వెళ్ళి కూర్చొని నీకు వీలున్నప్పుడు ఈ విషయాలన్నీ జాగ్రత్తగా విను, కానీ నువ్వు చేయాల్సింది ఇంతేనే, ఒక చిన్న 2 ఇంచ్ బై 4 ఇంచ్ పేపర్లో ఈ ఆహారం, ఈ కషాయం, ఇది ఇలా చెయ్యి అని చెప్పి చివరికి రాసి ఇచ్చి పంపిస్తే 6 నెలల్లో వెనక్కి వచ్చి ఇలాంటి వాళ్ళందరూ, కొంతమంది అంబులెన్స్లో పిలుచుకొచ్చారు, ఇంకా అయిపోయింది పని, చేతులు కడుక్కున్న వాళ్ళు కూడాను మళ్ళీ చాముండి కొండ ఎక్కుతున్నారు. ఒకరా ఇద్దరా ముగ్గురా 100,000 ఇప్పుడు 100,000లో ఉంది. ఇలా డయాబెటిక్ పేషెంట్లు అమెరికా నుంచి, న్యూజిలాండ్ నుంచి, ఆస్ట్రేలియా నుంచి, దుబాయ్ నుంచి, అన్ని చోట్ల నుంచి ఫోన్లు చేస్తున్నారు. ఇలా సోకాల్డ్ అతిరేకంగా చాలామంది నేను మిరాకిల్ మ్యాన్ అంటున్నారు. మిరాకిల్ అంటే ఏంటి? 1వ రెండో 1000 మంది జాబ్ బాగు చేసుకుంటున్నాను, నేనేం మిరాకిల్ చేస్తున్నానయ్యా, నేనేమీ చేయట్లేదు, అంతా సిరిధాన్యాలు కషాయాలు ఈ ఆహార క్రమం జీవన విధానమే చేస్తుంది. బరువు తగ్గటం, బరువు పెరగటం రెండూ చేసుకోవచ్చు. అన్ని పట్టి కట్టేశాం, పట్టిక చేసేసాం. మొత్తం 40 నుంచి 50 రకాలుగా ఐబిఎస్ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, ఎస్ఎల్ఈ, లూపస్, ఇవి ఆటోఇమ్యూన్ డిసీజెస్, హెచ్ఐవి, ఎస్ఎల్ఈ, అలర్జీస్, ఇలాంటివన్నీ రోగ నిరోధక శక్తి తక్కువ అవుతూ ఉండటం వల్ల వస్తున్న రోగాలు. అలాంటి రోగాలకన్నిటికీ రామబాణం మనం 7 కషాయాల రూపంలోనూ, సిరిధాన్యాల రూపంలోనూ మన దేహానికి రోగ నిరోధక శక్తిని, ప్రతిరోధక కణాలని తయారు చేసే విధానాల్ని, పిల్లప్పటి నుంచే పిల్లల దేహంలో సమకూర్చే విధానం మీకు చాలా సులువుగా సరళంగా తెలియజేశాను. గరిక, తులసి, తిప్పతీగ,
కానుగ బిల్వం వేపాకు రావి ఆకు ఈ కషాయాలు 4-4 రోజులు మీరు తాగితే 28 రోజుల్లో మీ దేహంలో ఈ ప్రతిరోధక కణాలని తయారు చేసుకునే గుణం ఉత్పాదన అయ్యి ఇలాంటి రోగాలన్నీ మీ దేహం నుంచి దూరంగా ఉంటాయి. అది H5N1 కావచ్చు, H1N1 కావచ్చు, డెంగ్యూ కావచ్చు, చికెన్ గున్యా కావచ్చు, నీఫా జుంకా ఇంకా లేనిపోని రోగాల పేర్లన్నీ మీరు పెట్టుకోండి, నాకేమి ఇబ్బంది లేదు. ఈ 7 ఆకుల కషాయాలు సిరిధాన్యాలు మూల ఆహారంగా ఉంటే మీకు ఏమీ ఇబ్బందులు కావని చెప్పిన తర్వాత 100,000 మంది ఈ పాలు కాఫీలు టీలు ఆఫ్ చేసి కషాయాల సంప్రదాయానికి బయలుదేరిన తర్వాత మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళి సంవత్సరం అవుతుంది అని చెప్పి నాకు కాలుకు నమస్కారం చేసి వెళ్ళే వాళ్ళ సంఖ్య గడిచిన సంవత్సరంలో 100 నుంచి 1,000కు వచ్చేస్తాం. అంటే ఇప్పుడు నేను అనారోగ్యం గురించి మాట్లాడటం లేదు, ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నాను. అండ్ ఐ హ్యావ్ ఆల్వేస్ బీన్ టాకింగ్ అబౌట్ దిస్ ఓన్లీ. ఎప్పుడైతే నువ్వు ఆరోగ్యంగా ఉంటావో అప్పుడు ఈ రోగాలన్నీ లేవు, దే ఆర్ యాక్చువల్లీ నాన్ ఎగ్జిస్టెంట్. కానీ మనం తయారు చేసుకుని కూర్చోబెట్టుకుంటున్నాం, సాక్షాత్కారం చేసుకుంటున్నాం. డయాబెటీస్ లేదు, క్యాన్సర్ లేదు, HIV లేదు, కానీ వాళ్ళని మన జీవితంలో చేతులు బాగా బార్లా తెరిచి స్వాగతిస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం? మనం తింటున్న ఈ ఆహార పదార్థాల వల్ల అని గమనించలేని మూర్ఖ స్థితిలో మానవ జాతి ఉండటం వల్ల ఇదంతే జరుగుతుందని గట్టిగా బల్లగుద్ది. బల్ల లేదు నా దగ్గర, ఇప్పుడు బల్లగుద్ది చెప్పాలని ఉంది. ఏం సార్ బల్ల పెట్టలేదు, అది ఒక చెప్పే విధానం అంతే బల్లగుద్ది అని. ఐఎమ్ సో కాన్ఫిడెంట్, ఐఎమ్ సో సర్టన్, ఐఎమ్ సో క్లియర్. స్ఫటిక స్పష్టత నా మెదడులో అంత శాంతం ఉంది నాకు. ఇందులో రెండో మాట లేదు. ఇట్స్ సో సింపుల్. యాక్చువల్లీ నాకు ఆశ్చర్యము ఆనందం ఏమిటంటే ఇంత సరళంగా ఉంది. మనం చేయాల్సింది ఇంతే, ఇంకేమీ లేదు. సో సింపుల్. ఒక 40 ఉన్నాయండి మొక్కలు ఇక్కడ. ఆ మొక్కల్ని పెంచుకోలేమా? అవి అంతకవే పెరుగుతాయి. చిన్న డబ్బాలో వేసి ఆ ప్లాస్టిక్ డబ్బాలనే తీసుకురండి, పారేయకండి. ఆ ప్లాస్టిక్ డబ్బాల్లోనే ఈ మొక్కల్ని పెంచండి. అట్లీస్ట్ వాతావరణానికి మేలు చేసిన వాళ్ళు అవుతాం. ఆ ప్లాస్టిక్ని పారేసి గబ్బు లేపకుండా మీ రూఫ్ గార్డెన్ మీద పెట్టుకోండి. ఈ 40 మొక్కల్ని పెంచండి సార్. మీరు మీ ఆరోగ్యం మీ ఇంటి రూఫ్ మీదే ఉంటుంది పోండి. సో మీరు ఎవరు ఎవరి దగ్గరికి వెళ్ళి కొనుక్కోవాల్సిన పని లేదు. సో ఈ మొక్కల్ని మీరు మీ రూఫ్ గార్డెన్ ఓ సిటీలో మాకేం సాధ్యం ఉంది, అంతా సాధ్యం ఉంది. మీరు మనసు చేయాలంతే. యు జస్ట్ హ్యావ్ టు హ్యావ్ ద హార్ట్ టు గ్రో దీస్ థింగ్స్. పొద్దున్న నేను చెప్పాను కదా ఎలాగో వెళ్ళాలి ఆ సూర్యుని చూసేదానికి. వెళ్ళండి, మొక్కలకి నీళ్లు పోస్తూ ఉండండి, సూర్యుడు వస్తాడు. మీరు పిలిచినా వస్తాడు, పిలవకపోయినా వస్తాడు. మీరు పోవట్లేదు అంతే. పైకి వెళ్ళండి, ఆ సూర్యుని చూడండి, ఈ మొక్కల్ని పెంచుకోండి, వచ్చండి. వచ్చేటప్పుడు 4 ఆకులు ఆ లిస్టులో ఏది కావాలో అది తీసుకొచ్చుకోండి, కషాయం కాచండి. పాపం మీ భార్య అలసిపోయి ఉంటే ఒకరోజు కషాయం చేసి భార్యను లేపి కషాయం ఇవ్వండి. బెడ్ కాఫీ బదులు బెడ్ కషాయం ఇవ్వండి. నాకు రాదు వంట, ఏమి చేయాల్సిన పని లేదు. 4 ఆకులు తెచ్చి 3 నిమిషాలు మరగబెట్టి మూత పెట్టి వడబోసి ఇవ్వాలి అంతే. తర్వాత వచ్చి ఆవిడ వంట చేసి పెడుతుంది, మీకేమి ఇబ్బంది లేదు. అంటే ప్రతిరోజు ప్రతి పని ఆవిడే చేయాలని లేదు అని చెప్తున్నాను. మీరు వెళ్ళండి, వంటింటికి వెళ్ళండి. వ్యవహారాల తర్వాత చూస్తున్నాం నిజమైన పనులు ఇవి. వంట చేయడం, పంట పండించడం నిజమైన పనులు, మిగిలినవన్నీ వ్యవహారాలు. చాలా సింపుల్గా ఉంది. అక్కడ మొదలవుతుంది మీ ఆరోగ్య సోపానపు మొదటి మెట్టు. అండ్ ఎవ్రీవన్ కెన్ డూ ఇట్. మీరు ప్రైమ్ మినిస్టర్ అయినా, పెద్ద సినిమా స్టార్ అయినా, ఆటో డ్రైవర్ అయినా, పల్లెల్లో రైతైనా, అందరూ చేసుకునేదానికి వీలయ్యేది ఈ
కాఫీ డబ్బాలు అవసరం లేదు, కాఫీ పౌడర్లు అవసరం లేదు, ఫిల్టర్లు అవసరం, ఏ టెక్నాలజీలో అవసరం లేదు. చాలా సింపుల్గా ఉందండి. అందరూ ఈ కషాయం, కషాయం, ఆ కషాయం రంగు, ఈ కషాయం తాగటం మొదలుపెట్టండి. మీ ఆరోగ్యం అలా అలా 6 వారాల్లో మీ చేతుల్లోకి, మీ ఇంటి మీదకి, మీ వంటింట్లోకి వచ్చి కూర్చుంటుంది. ఇందులో రెండో మాట లేదు, గ్యారంటీ నాది. అండ్ సిరిధాన్యాలను పెంచేదానికి 200 లీటర్ల నీళ్లు చాలు. దీని గురించి నేను మాట్లాడకూడదు, శ్యాంప్రసాద రెడ్డి గారిని అడుగుతాను, మళ్ళీ ఒక 5 నిమిషాలు దాని గురించి చెప్తారు. ఆయన చాలా క్యాలిక్యులేషన్స్ చేశారు దాని గురించి. నేను 20 సంవత్సరాల క్రితమే చేసి ఒక చిన్న బంజరు భూమిని 4 వానలు పడితే ఆ పడుతున్న నీళ్ళల్లో 6 x 6 6 ft x 6 ft అలాంటివి 10 గుంతల్ని 2 ఎకరాల్లో తయారు చేస్తే 4 వానలు పడినప్పుడు ఆ 6 x 6 6 ft x 6 ft అలాంటివి 10 గుంతలు నీళ్లు నిలుపుకొని పైన మూత పెట్టేసి 2 పంటల్ని పండించాం 2 ఎకరాల్లో. 4 వానలు పడినప్పుడు ఒకటి, ఈ నిలువ ఉన్న 10 గుంతల నుంచి ఇంకొక పంట, అండుకొర్రలు, కొర్రలు పండించాము. 1 ఎకరాలో 8 నుంచి 10 క్వింటల్ పండించాం. అంటే 2 ఎకరాల్లో దాదాపుగా 40 క్వింటల్ పండించాం 1 సంవత్సరంలో. ఇప్పుడు ఈ సిరిధాన్యాల ఎరుక అందరికీ రావటం వల్ల 2 రూపాయలు 1 రూపాయి కొర్రలకి కేజీ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు దాదాపుగా 30 నుంచి 40 రూపాయలు ఇచ్చేదానికి వ్యవస్థ తయారైంది. అదే అండుకొర్రలు అయితే 100 రూపాయల వరకు రైతులకు ఇచ్చేదానికి ఈ మిడిల్ మ్యాన్ రెడీగా ఉన్నారు. అంటే 40 క్వింటల్ మీరు అండుకొర్రలు పెంచారనుకోండి, 60 రోజులకు పెరుగుతాయి ఇవి అండుకొర్రలు కోత. 70 రోజుల్లో కంకి కట్టేస్తుంది, 75 రోజు కోత కోసేయచ్చు. కొర్రలు అయితే 90 రోజులు, ఊదులు 90 రోజులు, అరికలు 120 రోజులు, సామెలు 90 రోజులు. అంటే 90 నుంచి 120 రోజుల్లోపు ఈ 5 ధాన్యాల్ని మనం కోత కోసుకోవచ్చు. అంటే 2 పంటలు సంవత్సరంలో ఖుషీగా పండించుకోవచ్చు. అంటే మీ దగ్గర 3 ఎకరాలు ఉన్నాయనుకోండి, 60 క్వింటలు అందాజు మీ చేతికి వచ్చినట్టే, 50 లేదు 50 క్వింటలు వచ్చాయనుకోండి, 50 క్వింటలు, క్వింటల్కి 30-40 రూపాయలు యావరేజు, దాదాపుగా 1.5 లక్ష రూపాయలు ఏమీ లేకుండానే రైతు చేసుకునేదానికి వీలయ్యింది. ఎందుకు? సిరిధాన్యాలు తింటే మీకు సంపూర్ణ ఆరోగ్యం వస్తుందనే ఒక ఎరుక నగర ప్రజల్లోకి మెల్లిమెల్లిగా చోటు చేసుకుంది. ఆల్రెడీ సాక్షి రాంబాబు గారి ప్రకారం అందరికీ తెలిసిపోయింది సార్ అని చెప్పేస్తాడు ఆయన. నౌ ఎవ్రీవన్ ఈజ్ అవేర్ ఆఫ్ దిస్ ఇష్యూ. ఈ బియ్యం గోధుమలు తింటే రోగాలు ఎక్కువవుతున్నాయి, సిరిధాన్యాలు తింటే రోగాలు తక్కువ అవుతున్నాయి అనే విషయం ఇప్పుడు అందరికీ ప్రజ్ఞలోకి వచ్చేసింది. యు మే హ్యావ్ ఆర్గ్యుమెంట్స్, ఇంకా నేను మాంసం తింటాను, ఇంకా చేపలు తింటాను, ఇది తింటాను, అది తింటాను అని అంటూ ఉండొచ్చు మీరు. కానీ మీకు కూడాను తెలుసు సిరిధాన్యాలు తింటే ఆరోగ్యంగా ఉంటాము. సో ఇప్పుడు ఆ ఎరుక ప్రజల్లోకి రావటం, దాని నుంచి సిరిధాన్యాలకు విలువ రావటం జరిగింది. ఆ విలువ ఇవ్వటం మీరు ఎప్పుడైతే చేస్తారో అప్పుడు రైతుల జీవితాలు బాగుపడటం మొదలు పెడతాయి. ఎందుకంటే 4 వానలు వస్తే తాను పెంచే పదార్థానికి విలువ ఇవ్వకపోవటం వల్ల ఇన్ని సంవత్సరాలుగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూ నిన్నారు. ఎప్పుడైతే మనం దానికి విలువ కట్టడం మొదలు పెట్టామో, డబ్బులు ఇవ్వడం మొదలు పెట్టామో, వాళ్ళ కుటుంబాలు బాగుపడటం మొదలు పెడతాయి. అప్పుడే పల్లెల నుంచి పట్టణాలకి జనాలు రావటం ఆగిపోతుంది. దానికి తోడు ఈ నూనెలను తయారు చేసేదానికి ఎద్దు తిరుగుతున్న కట్టెగానుగల నూనెలు అన్ని నూనెల కంటే సంపూర్ణంగా ఆరోగ్యాన్ని మీకు ఇస్తాయని మొన్న వెర్రి నువ్వులు అని ఒక పదార్థం ఉందండి. వెర్రి నువ్వులు అందరూ మర్చిపోయారు. వెర్రి నువ్వులు అంటే పిచ్చోడెవడో మాట్లాడుతున్నాడని నన్ను చూశారు. నిజంగా వెర్రిని బాగు చేసే వెర్రి నువ్వుల నూనె. మొన్న ఒక అమ్మాయి, 18 సంవత్సరాల అమ్మాయి, ఇలా బుద్ధిమాంద్యంగా పుట్టి మందులు వేసుకొని వేసుకొని చివరికి ఎలా తయారైందంటే
అమ్మ నాన్నను చూస్తే కొరకటం, పీకటం, కత్తులు చేతులు ఉంటే పెట్టుకొని అలాంటి పిచ్చి పట్టిన అమ్మాయి వెర్రి నువ్వుల నూనె 6 వారాలు ఉదయం లేచి తాగించి అండుకొర్రలు సామెలు 2 రోజులు మిగిలిన దాన్ని తినడం మొదలు 6 వారాల్లోనే ఇంతవరకు జస్ట్ ఎస్టర్డే వచ్చింది అమ్మాయి 8 వారాల క్రితం వచ్చింది 6 వారాలుగా వాళ్ళు ఇలా తయారు చేశారు. షీ హాస్ నాట్ గాట్ ఈవెన్ ఎ సింగిల్ ఇన్సిడెంట్ ఇన్ ద లాస్ట్ 3 వీక్స్. ప్రతిరోజు క్షణ క్షణం గండంలో గడుపుతున్న అమ్మా నాన్నలు గడిచిన 3 వారాలుగా సంతోషంగా రాత్రంతా నిద్రపోతున్నాం సార్ అని వచ్చి వాళ్ళ ఆనందానికి అవధులు లేవు. అంతేకాకుండా అమ్మాయి ఆర్టిస్టిక్ కిడ్ అంటే అమ్మాయికి గ్రహణ చాలా ఉంది కానీ జ్ఞాపకం ఉండదు. ఏదైనా ఆ విషయంలో అడిగితే టక్ టక్ అని చెప్పేస్తుంది. ఇప్పుడు దాన్ని మెల్లిగా ప్రజ్ఞాపూర్వకంగా ఆ అమ్మాయి అద్భుతమైన ఆ గ్రహణ శక్తిని మార్చుకుంటూ రండి అని చిన్న ట్రిక్ చెబితే, ఈ దినం ఉదయం ఫోన్ చేసింది వాళ్ళ అమ్మ. ఎప్పుడూ చెప్పంది ఆ అమ్మాయి, అమ్మ నువ్వు ఆ వడ అంత బాగా చేస్తావు మళ్ళా చేసి పెట్టమ్మా అని అడిగిందట. అంటే వాళ్ళ అమ్మా నాన్నకి ఈ అమ్మాయి ఆ వడ తినింది జ్ఞాపకం లేదు, చేసింది జ్ఞాపకం లేదు, కానీ అంటే ఎప్పుడో ఇంత భయంకరమైన పిచ్చిలోనూ ఆ అమ్మాయికి అది జ్ఞాపకం ఉంది, దాన్ని కావాలి అని ఉదయం అడిగిందని వాళ్ళ అమ్మ సంతోషంతో నేను అమ్మ వెళ్తున్నాను అని చెప్తుంటే కూడా వినండి సార్, వినండి సార్, అమ్మ నాకు ఇక్కడ వేరే వాళ్ళు ఉన్నారు కాస్తుకొని వస్తున్నారు అంటే, లేదు సార్ ఈ మాట వినాలి, ఏం వడ చేసావమ్మా అని నేను అడగాలట అమ్మాయిని, ఏం వడ చేసావమ్మా అని అడిగితే ఆ డిల్ వీడు శనగపిండి శనగలు నానబెట్టి దాన్ని మిక్సీలో అర్ధం బర్ధం అంటే పూర్తిగా గ్రైండ్ చేయకుండా కొద్ది కొద్దిగా బేడలు బేడలుగా ఉన్నట్టు గ్రైండ్ చేసి దానికి కొద్దిగా అల్లము తెల్లవాయలు వేసి ఆ డిల్ వీడి వేసి కొద్దిగా ఊదుల పిండి వేసి అంటూ వచ్చేదానికి అలా కనిపించేసి దాన్ని ఇలా చేతులతో కడుపులాగా వేసి నూనెలో వేయించి అలాంటి వడలు చేసి పెడితే అది జ్ఞాపకం పెట్టుకుని చేయమనింది అని చెప్పి ఆవిడ నాకు పాకసిరిలో పాఠం చెప్పింది. ఇలా అద్భుతమైన వంటకాలని తయారు చేసి ఇక్కడే ఉన్నారు సాయిలత గారు, అను గారు, వాళ్ళకి తోడు హైమ అని ప్రొద్దుటూరు ఆవిడ తయారు చేసిన వంట విధానాలన్నింటినీ పుస్తకంగా తయారు చేసి రైతునేస్తాం వాళ్ళు అద్భుతంగా వెరీ రిచ్గా ప్రింట్ చేశారు. సాయిలత గారు, అనురాధ, ఎలా వంటలు చేయాలి, నానబెట్టాలి, నానబెట్టితేనే అందులో ఉన్న పీచు బాగా నీళ్లను పీల్చుకొని ఆ పీచు పదార్థం ఉడికేదానికి వీలవుతుంది, నానబెట్టకుండా ఈ సిరిధాన్యాల్ని వంట చేసుకోలేము, ఇలాంటి విషయాలన్నింటినీ క్షుణ్ణంగా వివరంగా ఈ పుస్తకంలో వివరించబడ్డాయి. ఇది PDF కాపీ, అవిశ్రాంత ఇంజనీర్లు గారు కూడాను మీ అందరికీ పంపించగలరు. పుస్తకం కూడా కావాలంటే రైతునేస్తాం వాళ్ళది ఉంది, మీరు కొనుక్కోవచ్చు. చాలా రిచ్గా చేశారు దీన్ని. మళ్ళా మామూలుగా బ్లాక్ అండ్ వైట్లో ప్రింట్ చేస్తే ఖరీ వెల కూడా తక్కువ అవుతుందని అనుకుంటున్నాము. నెక్స్ట్ ఆ ప్రయత్నం చేసేదానికి ప్రయత్నాలు చేస్తున్నారు. సో అందరూ ఈ పుస్తకం, ఇది నేను ఎక్కడో అమెరికాకు వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో వంటలు రావు అంటే నేర్పించేదానికి తీసింది, ఆ ఫోటో తీసుకొని వాళ్ళు నాకు తెలియకుండా ఈ బుక్ మీద వేసేసారు. అంటే నేను రోజు వంట చేస్తానని కాదు, దీన్ని చూస్తే నా వంట చేస్తాను కానీ రోజు వంట చేసేంత సమయం లేదు నాకు, కానీ ప్రతిరోజు ఉదయం వంట చేసుకునే ఇద్దరం కలిసి తింటాం నేను మా భార్య. సో ప్రతిరోజు వంట చేస్తాను కానీ ఒక పూట చేస్తాను నేను. అందులో మా ఆవిడతో వంట చేయటం నాకు చాలా ఇష్టం, బాగా తిడుతూ ఉంటుంది నన్ను ఇది చేయలేదు అది చేయలేదు అని. సో మగవాళ్ళకి ఇది ఒక ప్రాబ్లం ఉంది, ఆవిడ ఏదైనా చెప్తే వినమన్నమాట, మనం చేసినట్టే చేయాలి అని పోతుంటాం. సో ఆ కొద్దిగా తిట్టేదానికి మాత్రం చేయండి, తిడుతూ ఉంటే ఆనందిస్తూ పనులు చేస్తూ ఉండండి, దట్ ఈస్ వండర్ఫుల్ లైఫ్. సిరిధాన్యాలతో వంట చేశారట సార్ చెప్తున్నారు, అందరూ తిని ఈ పుస్తకం తీసుకెళ్ళండి. అంటే ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పొచ్చేది ఏంటంటే, ఈ ఆర్థిక విధానాలు, గవర్నమెంట్ పాలసీస్,
అన్నీ మన జీవితాన్ని నిర్ణయిస్తున్నాయి. మనం మన జీవితాన్ని మన చేతుల్లో పెట్టుకోవాలి. ఓకే, సామాజికంగా కొన్ని అంశాలకి మనం కట్టుబడి ఉండాలి, కానీ మన నోట్లోకి వెళ్తున్న పదార్థాలు మనవే, మనకు ఆ స్వాతంత్రం ఉంది. వేరే దేశాల్లో ఆ స్వాతంత్రం కూడా లేదు. నాకు ఆనందకరమైన విషయం ఏమిటంటే, మన దేశంలో మన ఇష్టం వచ్చిన పదార్థాలని మనం పెంచుకొని మన ఇంట్లో మనం వంట చేసుకొని తినచ్చు. ఆ స్వాతంత్రం మన దేశంలోనే పూర్తిగా ఉండేది, ఇంకెక్కడా లేదు అని నా అభిప్రాయం. చాలా చోట్ల వెళ్ళాను నేను, చాలా దేశాలు తిరిగాను. అంటే నిర్నామమవుతున్న ఆ విత్తనాల్ని వెలికి తీసి పెంచి తిని వేరే వాళ్ళకు తినిపించి రోగాలను బాగు చేసి ఈ విషయం ఇలా ఉంది అని ఎరుక కలిగించి ఇప్పుడు మొత్తం ఉత్తర కర్ణాటకలోనూ, ఇప్పుడు ప్రపంచంలో ఆల్మోస్ట్ అన్ని చోట్లను, తెలంగాణ, రాయలసీమ తమిళనాడులో ఈ సిరిధాన్యాల్ని పెంచటం సాధ్యం అని మళ్ళా వెలికి తీసి ఇప్పుడు వందల వేల రైతులకి మళ్ళా ఈ వ్యవసాయ పద్ధతుల్ని పరిచయం చేసి అటవీ కృషి మూలకంగా జస్ట్ లాస్ట్ థర్స్డే ఫ్రైడే తెలంగాణ ప్రాంతం నుంచి 48 మంది రైతులు వచ్చారు. 2 రోజులు సతతంగా, గురువారం శుక్రవారం ఉదయం నుంచి సాయంకాలం, అంటే గురువారం 11:30 వచ్చారు, శుక్రవారం రాత్రి వరకు మా బంజరు భూమిలో పెంచిన అడవిలో వాళ్ళకి 4 భోజనాలు, సిరిధాన్యాలతో భోజనాలు, కషాయాలు, పంటను ఎలా వేయాలి, ఎలా కోయాలి, ఎలా మిశ్ర పైర్ల రూపంలో పెంచుకోవాలి అని మొత్తం ఈ కృషి విధానాలు, ప్రపంచంలో కృషి ఏ విధంగా అంచెలంచెలుగా వ్యాపారీకరణం మరియు ఇండస్ట్రియలైజ్డ్ ఫుడ్ కల్చరల్ ప్రొడక్షన్లో ఎలా తయారైంది, వీటన్నిటినీ అధిగమించి మనం వైయక్తికంగా వికేంద్రీకరణంగా ఆర్థిక విధానాల నుంచి పర్యావరణ విధానాలకి, జైవిక విధానాలకి, జీవావరణ విధానాలకి మనల్ని మనం, అంటే ఇలా ఆర్గనైజ్డ్ క్లస్టర్డ్లో ఇండస్ట్రియల్ ఫుడ్ కల్చర్ నుంచి మనం మనం ఒక్కొక్కరిని బయటపడాలంటే ఈ రైతుల మూలకంగానే సాధ్యం. అంటే రైతులకు ఈ అవగాహన కల్పించటమే అతి ముఖ్యమైన అంశం. ఆ దారిలో ఈ అవిశ్రాంత ఇంజనీర్లు ఇంకొక అడుగు ముందుకు వెళ్ళి రేపు రైతు సదస్సుని నాగార్జున సాగర్ రోడ్డులో ఆల్రెడీ ఏర్పాటు చేశారు. అంటే రైతుకు కావాల్సిన ఈ విషయ సంగ్రహం, దానికి ఒక చిన్న పుస్తకం కూడా తయారు చేస్తున్నాం సార్. అటవీ కృషి విధానాల గురించి కూడాను పుస్తకం తయారు చేస్తున్నాము. ఈ కొన్ని విషయాలు ఆల్రెడీ పుస్తకంలో ఉన్నాయి, కానీ సపరేట్గా అంటే ఈ ఆహారం ఆరోగ్యాన్ని ఏర్పాటు ఒకవైపు, ఈ కృషి విధానాలు ఎందుకు ఇలా మారాయి, ఎలా మనం బయటపడాలి, ఈ సాగుబడి విధానాలు, నీళ్లు కట్టి పెంచే విధానాల నుంచి బయటపడాలంటే అదొక వేరే రకమైన ప్రపంచం. ఆ రైతులకు ఇప్పుడు ఎలా తయారైందంటే, నీళ్లు లేకుండా ఏం పెంచుతాం, ఈ పదార్థాలు మనకెందుకు, డబ్బులు వస్తాయా, వచ్చిందనుకో దీన్ని మళ్ళీ బియ్యం ఎలా తయారు చేయటం, మళ్ళీ మిషన్ దగ్గరికి వెళ్ళాలి కదా, అంటే ఇలా అనేక అంశాలు ఇరుక్కుపోయి ఉన్నారన్నమాట రైతులు. సో వాళ్ళ ఆ తప్పు అవగాహనల నుంచి నిజమైన అవగాహన, నిజమైన ఎరుక, నిజమైన ఆరోగ్య విధానాలు, అంటే మన దేహంలో ఆరోగ్యం కాదు, మన భూమి తల్లి, నేల తల్లి ఆరోగ్యం ఏమిటి, ఆ భూమి నుంచి మనం ఏమి తీసుకుంటున్నాం, ఏమి వెనక్కి ఇవ్వాలి, ఏం వెనక్కిస్తే ముందు తరాలకు ఆ నేల తల్లి మళ్ళా పంటల్ని పెంచి ఇచ్చేదానికి వీలవుతుంది, ఇలాంటి అంశాలు ఏమిటి, మన వంతేమిటి, ప్రకృతి వంతేమిటి, వర్షం వంతేమిటి, వీస్తున్న గాలి వంతేమిటి, ఆ సూక్ష్మజీవుల వంతేమిటి, ఆ సూక్ష్మజీవుల్ని మళ్ళా మనం ఎలా పూర్ణం చేయాలి భూమిలో, ఎలాంటి ఎండలు, ఎలాంటి వానలు, ఎలాంటి అరుదైన సన్నివేశాల్లో మనం ఎలా చేయొచ్చు, ఈ కరువు
ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, ఈ గాలి వస్తే ఏం చేయాలి, అంటే ఈ వైపరీత్యాల్ని, ప్రకృతి వైపరీత్యాల్ని మనం ఎలా, ఆటుపోటుల్ని ఎలా ఎదుర్కోవాలి, ఇలాంటి విషయాలన్నింటినీ సమగ్రంగా రైతులకి అవగాహన చేసే సదస్సులు లేనే లేవు. ఎందుకంటే ఇండస్ట్రియల్ ఫుడ్ కల్చరు మిషన్ల మీద, యంత్రాల మీద, తంత్రాల మీద, తంత్రజ్ఞానం మీద ఆధారపడి ఉండటం వల్ల రైతుల్ని మార్జినలైజ్ చేసేసి టెక్నాలజీ ముందుకు వచ్చేసి ఈ కంపెనీలు ఆహార ఉత్పాదనలో ఉన్న లాభాలని పోగు చేసుకుంటున్నాయి. రైతులు కార్మికులుగా మారిపోయారు. రైతులు రైతులుగా లేరు, రైతులు కార్మికులుగా మారిపోయారు. సో ఆ కార్మికత్వం నుంచి స్వతంత్ర రైత సముదాయాన్ని మళ్ళా మనం దేశంలో తయారు చేసుకుంటేనే ఈ విభిన్నమైన సంస్కృతి, విభిన్నమైన ఆహార పదార్థాలు, వైవిధ్యమైన వంట విధానాలు మళ్ళా మన వంటిళ్ళలో మొదలవుతాయి. నిజమైన ఆరోగ్య సిరి మన అందరి సొత్తు అవుతుంది. అంటే ఇక్కడ నగరవాసులకు ఈ ఆహార పదార్థాల అవగాహన, మన రైతుల్లో మన పల్లెల్లో ఈ ఆహార పదార్థాలని పెంచేదానికి కావాల్సిన వ్యవసాయ రీతులు, ఆ ఎరుక కలగజేయటం కూడా మన బాధ్యతే. ఎందుకంటే ఆ విధానాలన్నింటినీ యాంత్రికత, తాంత్రికత పేరులో, ఆధునికత ముసుగులో మనం నాశనం చేసుకుంటూ వచ్చాం గడిచిన 50 సంవత్సరాల నుంచి. సో దాన్ని మళ్ళా మనం పునరుద్ధారణ చేసుకోకుండా ఉంటే ఈ సహజ సిద్ధమైన ఆహార పదార్థాల ఉత్పాదన క్రమం వికేంద్రీకరణ వ్యవస్థలో జరిగేదానికి మనం మళ్ళా నాంది పాడాలని చెబుతూ ఈ 4 మాటల్ని ముగిస్తూ ఉన్నాను. అందరికీ మళ్ళా నా ధన్యవాదాలని, కృతజ్ఞతలను చెప్పుకునేదానికి వీలు కలగనివ్వండి అని చెప్తాను. సాక్షి రాంబాబు గారికి, శ్యాంప్రసాద్ రెడ్డి గారికి, అవిశ్రాంత ఇంజనీర్ల సంఘానికి ఉద్ధృతంగా తెలుగు రాష్ట్రాల్లో, 2 రాష్ట్రాల్లోనూ ప్రచారాన్ని తన వంతుగా తన నెత్తిమీద వేసుకున్న రైతునేస్తం వెంకటేశ్వరరావు గారికి, రైతునేస్తం ఫౌండేషన్లో పనిచేస్తున్న ఆ సభ్యులందరికీ, మరియు ఈ మధ్య ప్రగతి రిసార్ట్స్ వారు మా అమ్మాయి డాక్టర్ సరళ గారు అమృతాహారం అనే ప్రోగ్రామ్ను కూడా నడిపించుకుంటూ వంట విధానాలు, యోగా, అన్నీ జీవన క్రమాన్ని 4 నుంచి 5 రోజుల పాటు వరుసగా అందరికీ తెలియచేస్తూ పని జరుగుతోంది. ఇలాంటి విషయాలన్నింటినీ గడిచిన సంవత్సరంలో జరిగినందుకు, ఇంకా ముందు జరగబోతున్నాయనే ఒక అవగాహన నాలో కలుగుతున్నందుకు మీ అందరికీ, తెలుగు రాష్ట్రాలకు, రాష్ట్ర ప్రజలకు నా హృదయాంతరాలన్నించి మళ్ళా పాదాభివందనాలు చేసుకుంటూ సెలవు. మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్టీవీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.